చంద్రబాబు అరెస్టుతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నిరసనలు కొనసాగుతున్నాయి. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో 18వ రోజు సామూహిక నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దీక్షలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పాల్గొని మాట్లాడారు. చంద్రబాబుపై రాజకీయ కక్ష జరుగుతుందన్నారు. త్వరలో జగన్ పాలనకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని మండిపడ్డారు. ఈ దీక్షలో చిన్మయి మిషన్ మహిళలు, మహిళా కౌన్సిల్స్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిర్విన్న సదా మర్చి లోకాధిష్టానం అద్భుత అరౌద్ర కుండలి చక్రి విక్రమోచిత శాసన శబ్దాదిగా శబ్ద సహాశిశిరాశర్వరి అప్రదః దివిశృక్ సర్వజుగ్యాతో వాచస్పతిరయోవన్ అంగో రంగచందనాంగది వీరః విషమాన్ శూన్యో కృతాశీర చలత్ అనంతపురం జిల్లా సింగమనాల కేంద్రంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ తెలుగు యువ